గెరప్ ఇన్స్టిట్యూట్ నా పేరు షేక్ జానీ భాషా. ఓకే, మనం టుడే చెప్పుకోబోయే క్లాస్ ఏంటంటే సర్ఫేస్ టెన్షన్. దేని గురించి చెప్పుకుంటున్నామండి? సర్ఫేస్ టెన్షన్. ఈ టాపిక్ చెప్పుకోయే ముందు అందరికీ ఎప్పుడు చెప్పేది, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గెరప్ ఇన్స్టిట్యూట్ అండ్ సపోర్ట్ మీ. ఓకే, ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. ఏంటయ్యా అంటే టుడేస్ అవర్ క్లాస్ ఈజ్ సర్ఫేస్ టెన్షన్. దేని గురించి అండి? సర్ఫేస్ టెన్షన్. ఓకే, సర్ఫేస్ టెన్షన్, సర్ఫేస్ టెన్షన్. ఓకే, డెఫినేషన్ రాద్దాం ఫస్ట్. మీకు అందరికీ తెలిసి ఉంటుంది, ఫస్ట్ డెఫినేషన్ రాద్దాం, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ టెన్సైల్ ఫోర్స్. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ టెన్సైల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ లిక్విడ్ సర్ఫేస్ in contact with air. బ్రాకెట్ లో ఏం పెడదామంటే ఎయిర్ బదులు బ్రాకెట్ లో గ్యాస్. ఇన్ కాంటాక్ట్ విత్ ఎయిర్ ఆర్ గ్యాస్ ఆర్ బిట్వీన్ టూ లిక్విడ్ మాలిక్యూల్స్ per unit length of free surface. Okay, నేను ఏం చెప్పాను ఆల్రెడీ డెఫినేషన్ ఏం చెప్పాను, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ టెన్సైల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ సర్ఫేస్ ఆఫ్ లిక్విడ్ ఇన్ కాంటాక్ట్ విత్ ఎయిర్ ఆర్ గ్యాస్ ఆర్ బిట్వీన్ టూ వాటర్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ లెంత్ ఆఫ్ ది ఫ్రీ సర్ఫేస్. ఓకే, డెఫినేషన్ అర్థమైంది. ఏమన్నాడు, ఒక మనం ఒక లిక్విడ్ తీసుకున్నట్లయితే ఫర్ సపోజ్ ఆ లిక్విడ్ మీద ఆ లిక్విడ్ సర్ఫేస్ మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ ఏమంటామని చెప్పారు, టెన్సైల్ ఫోర్స్ అంటారు. అది కూడా ఆ ఫ్రీ సర్ఫేస్ మీద టెన్సైల్ ఫోర్స్ యాక్ట్ అయ్యేదాన్ని ఏమంటారు అంటే సర్ఫేస్ టెన్షన్ అంటారు. ఓకేనా? ఫస్ట్ పాయింట్ ఏంటి, మనక ఒక వాటర్ తీసుకుంటే దానిపైన ఉండే ఫ్రీ సర్ఫేస్ మీద ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది, దట్ ఈస్ నథింగ్ బట్ టెన్సైల్ ఫోర్స్. ఆ టెన్సైల్ ఫోర్స్ ఫ్రీ సర్ఫేస్ మీద యాక్ట్ అయ్యేదాన్ని ఏమంటారు అంటే దట్ ఈస్ నథింగ్ బట్ సర్ఫేస్ టెన్షన్. ఓకేనా? పాయింట్ అర్థమైంది కదా. ఒకసారి డెఫినేషన్ చదవండి, నేను మళ్ళీ మీకు బ్రాడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటి డెఫినేషన్ ఏంటంటే, ఇట్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద టెన్సైల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ లిక్విడ్ సర్ఫేస్ ఇన్ కాంటాక్ట్ విత్ ఎయిర్ ఆర్ గ్యాస్ ఆర్ బిట్వీన్ టూ లిక్విడ్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ లెంత్ ఆఫ్ ది ఫ్రీ సర్ఫేస్. ఓకే, దీన్ని నెక్స్ట్ నేను ఓకే ఇంకొక చిన్న పాయింట్ రాలి. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ద లెటర్, ఏంటంటే ఇట్ ఈస్ డినోటెడ్ బై లెటర్ సిగ్మా. ఏ లెటర్తో డినోట్ చేస్తామండి అంటే సిగ్మాతో డినోట్ చేస్తాం. అంటే ఒక్కొక్క టెక్స్ట్ బుక్ ఒక్కొక్క విధంగా డినోషన్స్ అనేవి ప్లేస్ చేస్తారు, సో వీ డోంట్ వరీ అబౌట్ ద డొనేషన్స్. ఓకే, ఇక్కడ ఏంటంటే మనం సిగ్మాతో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? సర్ఫేస్ టెన్షన్. ఓకే, ఫస్ట్ నేను ఒక బేకర్ తీసుకొని వాటర్ తీసుకొని దానికి బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, కొంచెం మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. ఓకేనా? రైట్, నేను చెప్పాను సర్ఫేస్ టెన్షన్ గురించి చెప్పుకున్నాము. ఇట్ ఈస్ ఎ టెన్సైల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ ఫ్రీ సర్ఫేస్ ఆఫ్ లిక్విడ్ పర్ యూనిట్ లెంత్ ఆఫ్ ది ఫ్రీ సర్ఫేస్ అని చెప్పాను. ఓకే, ఫర్ సపోజ్ ఇప్పుడు చెప్తా, చూడండి, వినండి జాగ్రత్తగా చూడండి. లెట్ అస్ టేక్ ఏ స్మాల్ బేకర్. దిస్ ఈస్ ద ఫ్రీ సర్ఫేస్ అనుకుంటున్నాను నేను. ఫర్ సపోజ్ దిస్ ఈస్ ది ఫ్రీ సర్ఫేస్, అంటే టాప్ మోస్ట్ లేయరే మనకి ఫ్రీ సర్ఫేస్ అవుతుంది. సో ఐఎమ్ కన్సిడర్ సమ్ లిక్విడ్ హియర్. ఓకే, ఒక లిక్విడ్ తీసుకున్నాను నేను, ఒక బేకర్ తీసుకొని ఆ బేకర్లో నేనేం చేశానయ్యా అంటే I poured some water on the baker. So this is the free surface. This is the free surface of the liquid. The topmost layer nothing but free surface of the liquid. Okay. I am considering one fluid particle which is immersed in the baker. Which is completely immersed in the baker. For this is the fluid particle number 1.
and I am taking fluid particle number 2 here. First, suppose it is near to the free surface. Second fluid particle is near to the free surface. Next, I am considering another fluid particle, that is third fluid particle. It is completely at the free surface. This is the third fluid particle. Completely at the free surface. Okay? Understand? Ardhamainda? Em chesanu, I am considering two fluid particles. First fluid particle is completely immersed in the beaker. Second fluid particle is near to the free surface. And third fluid particle is approximately at the free surface. Ante em chesanu ikkada? Three fluid particles consider chesanu. Okati complete ga water lo నిండినట్టుగా తీసుకున్నాము. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏం చేసామంటే నియర్ టు ద ఫ్రీ సర్ఫేస్ దగ్గర ఒకటి తీసుకున్నాను, అండ్ అట్ ద నియర్ సర్ఫేస్ అట్ ద ఫ్రీ సర్ఫేస్ దగ్గర ఒక ఫ్లూయిడ్ పార్టికల్ అనేది నేను కన్సిడర్ చేశాను. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే వీ హ్యావ్ టు హియర్ అబ్జర్వ్ ఫర్ ఫ్లూయిడ్ పార్టికల్ వన్. ఫ్లూయిడ్ పార్టికల్ వన్ దగ్గర నేను అబ్జర్వ్ చేస్తా ఉంటే ఏం చేస్తాయంటే ఇది ఒక ఫ్లూయిడ్ పార్టికల్, ఓకే కదా. అంటే ఇక్కడ ఉండేవంటే ఏంటి, ఈ సరౌండింగ్ పార్టికల్స్ అన్ని కూడా ఏంటి, ఫ్లూయిడ్ పార్టికల్స్. కాబట్టి ఏం చేస్తాయి ఈ సరౌండింగ్ ఫ్లూయిడ్ పార్టికల్స్, ఈ ఫ్లూయిడ్ పార్టికల్స్ వన్ ని పుల్ చేస్తాయి. ఏ డైరెక్షన్స్ లో, ఇన్ దేర్ ఓన్ డైరెక్షన్స్. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఫ్లూయిడ్ పార్టికల్ ఉందనుకోండి, ఈ ఫ్లూయిడ్ పార్టికల్ ఏం చేస్తుంది అంటే ఈ డైరెక్షన్ లో పుల్ చేస్తుంది, ఈ డైరెక్షన్ లో పుల్ చేస్తుంది, ఈ డైరెక్షన్ లో పుల్ దిస్ లైక్ దిస్. అంటే ఏంటంటే వాటర్ లో ఇమర్స్డ్ అయిన ఫ్లూయిడ్ పార్టికల్ చుట్టూత దేర్ ఈస్ కంప్లీట్లీ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద సరౌండింగ్ మాలిక్యూల్స్. సరౌండింగ్ మాలిక్యూల్స్ వల్ల దానికి ఏంటంటే ఖచ్చితంగా ఎవ్రీ సైడ్ ఏంటి ఫోర్స్ అనేది యాక్ట్ అవుతానే ఉంటుంది. దెర్ ఈజ్ నథింగ్ టు షో ఎనీ రిజల్టెంట్ ఫోర్స్. అంటే రిజల్టెంట్ ఫోర్స్ అనేది ఏది షో చేయదు, ఏది ఫ్లూయిడ్ పార్టికల్ వన్. వై మీన్స్ హియర్ ద సరౌండింగ్ ఫ్లూయిడ్ పార్టికల్స్ విల్ ట్రై టు పుల్ ద ఫ్లూయిడ్ మాలిక్యూల్ వన్ విచ్ వీ కన్సిడర్డ్ ఇన్ దర్ ఓన్ డైరెక్షన్స్. అంటే వాట్ డైరెక్షన్స్ లో ఏం చేస్తుంది ఫ్లూయిడ్ పార్టికల్ వన్ ని రిమైనింగ్ ఫ్లూయిడ్ పార్టికల్స్ పుల్ చేయడానికి ట్రై చేస్తాయి. సో దేర్ ఇస్ నో రిజల్టింగ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ దిస్. అంటే ఏంటి, ఇంకా ఏమి రిజల్టింగ్ ఫోర్స్ అనేది దీని మీద యాక్ట్ అవడానికి లేదు. ఓకే, సిమిలర్లీ లెట్ అస్ కన్సిడర్ సెకండ్ ఫ్లూయిడ్ పార్టికల్. ఇక్కడ నేను సెకండ్ ఫ్లూయిడ్ పార్టికల్ కన్సిడర్ చేసినట్లయితే ఫస్ట్ సపోజ్ నాకేంటంటే ఈ ఫ్లూయిడ్ పార్టికల్ ఏంటి, ఇలా 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 లైక్ దిస్ ఇన్ దిస్ వే. అంటే ఏంటి, డోన్వర్డ్ డైరెక్షన్లో ఏం చేస్తూ ఉంటాయి, పుల్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే నాకు టాప్ సర్ఫేస్తో నాకేం మాలిక్యూల్స్ లేవు కదా, ఓన్లీ ఇక్కడ ఏముంది, నాకు ఎయిర్ ఉంది. ఏముందండి, ఎయిర్ అన్నది ఒక్కటే ఉంది, మిగతా ఫ్లూయిడ్ పార్టికల్స్ నాకు ఏమీ లేవు. సో ఇన్ కేస్ ఆఫ్ ఫ్లూయిడ్ పార్టికల్ టూ ద మాలిక్యూల్స్ విచ్ ఆర్ ప్లేస్డ్ బిలో ద ఫ్లూయిడ్ పార్టికల్ టూ విల్ ట్రై టు పుల్ ద ఫ్లూయిడ్ మాలిక్యూల్ టూ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్. అండర్స్టాండ్, ఏమంది, ఫ్లూయిడ్ పార్టికల్ టూ అనే దాన్ని దాని కింద ఉన్న మాలిక్యూల్స్ ఏం చేస్తున్నాయి, కిందకి పుల్ చేస్తున్నాయి. అంటే దాని మీద ఒక రిజల్టింగ్ ఫోర్స్ అనేది ఉందన్నమాట. ఇక్కడ ఇక్కడ యాక్ట్ అవుతుంది ఆ ఫోర్స్ అంతే కదా, దీని మీద ఏం లేదు. ఎందుకు లేదయ్యా అంటే ఇక్కడ చుట్టూతో నాకేమున్నాయి, మాలిక్యూల్స్ ఉన్నాయి, వాటి యొక్క ఫోర్స్ ఉన్నాయి, వాటి యొక్క ఫోర్స్ వల్ల ఇది అట్రాక్ట్ అవుతా ఉన్నాయి అనమాట. సో దేర్ ఈస్ నో నీడ్ టు యాక్ ఎనీ రిజల్టెడ్ ఫోర్స్ ఆన్ ఫ్లూయిడ్ పార్టికల్ వన్. ఇన్ కేస్ ఆఫ్ ఫ్లూయిడ్ పార్టికల్ టూ ఇట్ ఈస్ ఎక్స్పోజ్డ్ టు ద ఫ్రీ సర్ఫేస్ విచ్ హ్యావ్ సమ్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్. అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ఉండటం వల్ల ఏమవుతుందయ్యా అంటే ఇక్కడ ఒక టెన్సైల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. దిస్ టెన్సైల్ ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ ఆఫ్ ద ఫ్రీ సర్ఫేస్. అంటే ఏంటి, ఈ యూనిట్ ఈ లెంత్ ఆఫ్ ద ఫ్రీ సర్ఫేస్ మొత్తం ఏమవుతుంది, ఈ టెన్సైల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది కదా, ఇలానే. దట్ ఈస్ నథింగ్ బట్ సర్ఫేస్ టెన్షన్. ఓకే, అర్థమైందా. ఫస్ట్ సపోజ్ ఇన్ కేస్ థర్డ్ పార్టికల్ తీసుకున్నట్లయితే నేను ఒక విషయం చెప్తాను. ఇక్కడ ఫ్లూయిడ్ పార్టికల్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను ఏం చేశానంటే థర్డ్ పార్టికల్ కన్సిడర్ చేశాం కదా, థర్డ్ పార్టికల్ అట్ ద నియర్ సర్ఫేస్ కాబట్టి ఇవి ఎలా అట్రాక్ట్ అవుతాయంటే థర్డ్ పార్టికల్ ఇటు పుల్ చేస్తుంది, ఇటు పుల్ చేస్తుంది, ఇటు ఇలా ఇలా డౌన్ వర్డ్ డైరెక్షన్లో పుల్ చేస్తుంది. అంటే ఏంటి, హియర్ ద ఫోర్స్ ఈస్ డెవలప్డ్ ప్యారలల్ టు ద ఫ్రీ సర్ఫేస్. ఫ్రీ సర్ఫేస్కి ఎలా యాక్ట్ అవుతుందంటే ప్యారలల్గా, అంటే ఏంటి, స్ట్రెచ్ అవుతుంది అనమాట. ఫర్ సపోజ్ వాటర్ మాలిక్యూల్స్ ఇలా ఉన్నాయి, వాటి ఫోర్స్ వల్ల వాటర్ మాలిక్యూల్స్ ఎలా అవుతాయి, ఇలా అవుతాయి. అంటే ఏంటి, స్ట్రెచబుల్ అనమాట. డ్యూ టు దిస్ స్ట్రెచ్ ద ఫ్లూయిడ్ పార్టికల్స్ ఎలా అవుతాయి, బాగా స్టిఫ్గా ఉంటుంది అనమాట. ఫ్రీ సర్ఫీస్ ఎలా ఉండేది, బాగా స్టిఫ్గా ఉండేది. దేర్ ఈస్ నో స్లిప్ కండిషన్. దానివల్ల ఏంటి, నో స్లిప్ కండిషన్ అనేది మనకి అవైలబిలిటీలో ఉండదు. దట్స్ వై ఇక్కడ నుంచి నాకేమవుతుంది, ఇలా టెన్సైల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఈ టెన్సైల్ ఫోర్స్ అనేది దేని మీద యాక్ట్ అవుతుందా అంటే అలాంగ్ ది లెంత్ ఆఫ్ ది ఫ్రీ సర్ఫీస్. ఎలా యాక్ట్ అవుతుంది, అలాంగ్ ది లెంత్ ఆఫ్ ది ఫ్రీ సర్ఫేస్. అంటే మనం ఏం చేసాం, లెటర్స్ కన్సర్ మనం ఏం చేయాలి, ఫస్ట్ సపోజ్ ఒక బ్యాటర్ తీసుకున్నాం, త్రీ ఫ్లూయిడ్ పార్టికల్స్ కన్సర్వ్ చేసాం, వన్ ఫ్లూయిడ్ పార్టికల్ ఇస్ కంప్లీట్లీ ఇమర్స్డ్ ఇన్ వాటర్. దీనివల్ల ఏంటంటే
there is force of attraction between the surrounding molecules, so there is no net resultant force acting on the fluid particle 1. In case of fluid particle 2, the fluid particle which is below the molecules which are below the fluid particle 2 has a tendency to pull the fluid molecule 2 in downward direction. And then just downward direction can just pull just nay. So now pine mundi some resulting force and act out. That is nothing but tensile force, that is nothing but surface tension. Similarly, in case of fluid particle 3, now can at the free surface untamala, now parallel force and develop. So if parallel forces will emote and the liquid molecule and stretch and stiff guy, there is no slip condition for the liquid molecules at the free surface. That's why the tensile force acting per unit length of the free surface. Okay, deen valla nenu oka definition naaku arthamainde entante, it is also defined as tensile force acting per unit length of free surface, acting per unit length of టెన్సైల్ ఫోర్స్ అంతే కదండి. ఇక్కడ మనకి టెన్సైల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఎక్కడ యాక్ట్ అవుతుంది? ఫ్రీ సర్ఫేస్ మీద యాక్ట్ అవుతుంది. ఎక్కడ? ఈ లెంత్ ఆఫ్ ద ఫ్రీ సర్ఫేస్ అంతే, ఇదంతా లెంతే కదా. అలాంగ్ ది లెంత్ ఆఫ్ ది ఫ్రీ సర్ఫేస్ లో నాకు ఇక్కడ యాక్ట్ అవుతుంది. అర్థమైందని అనుకుంటున్నాను. కెన్ యూ అండర్స్టాండ్? ఏం లేదు, మనం బ్యాకప్ తీసుకొని ఫ్లూయిడ్ పార్టికల్స్ ప్లేస్ చేసి అవి ఎలా ఫ్లూయిడ్ మాలిక్యూల్స్ అనేవి ఎలా అట్రాక్ట్ అవుతున్నాయి, ఎలా అట్రాక్ట్ అవుతుంది చెప్పి దాని ద్వారా నేను ఇంకొక డెఫినేషన్ చెప్పాను. టెక్స్ట్ బుక్ లో డెఫినేషన్ కాకుండా ఇట్ సపరేట్ థింగ్. ఏంటంటే టెన్సైల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది పర్ యూనిట్ లెంత్ ఆఫ్ ది ఫ్రీ సర్ఫేస్. టెన్సైల్ ఫోర్స్ అంటాను పర్ యూనిట్ లెంత్ ఆఫ్ ది ఫ్రీ సర్ఫేస్ అంటే ఫ్రీ సర్ఫేస్ యొక్క యూనిట్ లెంత్ చుట్టూ యాక్ట్ అయ్యేదాన్ని ఏమంటామంటే సర్ఫేస్ టెన్షన్ అంటాం. అంటే ఇది లెంత్ ఆఫ్ ద ఫ్రీ సర్ఫేస్, దీని మీద టెన్సైల్ ఫోర్స్ పడుతుంది. ఎలా పడుతుంది? లెంత్ ఆఫ్ ద ఫ్రీ సర్ఫేస్ లో పడుతుంది కాబట్టి ఇట్ ఇస్ నోన్ యాజ్ సర్ఫేస్ టెన్షన్. ఓకే, మూవ్ ఫార్వర్డ్, కెన్ ఐ మూవ్ ఫార్వర్డ్? ముందుకెళ్ళొచ్చా? ఓకే రాజ్, అర్థమైంది కదా. ఫస్ట్ ఆఫ్ ఇప్పుడు యూనిట్స్ అనమాట. యూనిట్స్ దేనికి యూనిట్స్? సర్ఫేస్ టెన్షన్ యొక్క యూనిట్స్. యూనిట్స్ ఓకే. సర్ఫేస్ టెన్షన్ దేంతో రిప్రజెంట్ చేశాను? సిగ్మాతో రిప్రజెంట్ చేశాను. ఏం రిప్రజెంట్ చేశాను? సిగ్మాతో రిప్రజెంట్ చేశాను. ఓకేనా? మనకి ఏం చెప్పాడు సర్ఫేస్ టెన్షన్ అంటే ఏమన్నా డెఫినేషన్ లో? టెన్సైల్ ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ ఆఫ్ ది ఫ్రీ సర్ఫేస్. టెన్సైల్ ఫోర్స్ అంటే ఏంటి? ఫోర్స్ దేంతో రిప్రజెంట్ చేస్తాం? న్యూటన్ పర్ యూనిట్ అన్నాడు కాబట్టి పర్ యూనిట్ లెంత్ అంటే ఏంటి? యూనిట్ లెంత్ అంటే ఏంటి? లెంత్ ఆఫ్ యూనిట్ ఏంటి? మీటర్. సారో సిగ్మా ఇస్ న్యూటన్ పర్. ఓకేనా? దిస్ ఈస్ ది రిగార్డింగ్ యూనిట్స్. యూనిట్స్ అంటే ఏం చేయాలి మనం? నథింగ్ ఇస్ దేర్, మీరు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. టెన్సైల్ ఫోర్స్ ఎంత రిప్రజెంట్ చేస్తాం? న్యూటన్తో రిప్రజెంట్ చేస్తాం. ఫోర్స్ ఏదైనా టెన్సైల్ కావచ్చు, కంప్రెసివ్ కావచ్చు, షియర్ ఫోర్స్ కావచ్చు, ఏ ఫోర్స్ అని మనం దేంతో రిప్రజెంట్ చేస్తాం? న్యూటన్. సో న్యూటన్ ప్లేస్ చేశా. పర్ యూనిట్ లెంత్ అన్నాడు. యూనిట్ లెంత్ లెంత్ అంటే ఏంటి? ఒక డైమెన్షన్ కదా, మీటర్. సో దట్స్ వే నేను ఏం ప్లేస్ చేశానంటే న్యూటన్ పర్ మీటర్. ఓకే, దీని యొక్క డైమెన్షనల్ ఫామ్ లో కూడా మీకు ఆల్రెడీ నేను చెప్పినట్టు జరిగింది, ఆల్రెడీ చెప్పాను. డైమెన్షనల్ ఫార్ములా ఎలా మనం దీని నుంచి డిరైవ్ చేయాలనేది చెప్పాను. డైమెన్షనల్ ఫార్ములా ఇస్ నథింగ్ బట్ ఆల్రెడీ చెప్పా, న్యూటన్ ఈజ్ ఏ యూనిట్ ఆఫ్ ఫోర్స్. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ ఏంటి? మాస్ ఇంటూ ఎక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. మాస్ కేజీ, ఎక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో యూ షుడ్ ప్లేస్ హియర్ ఇన్ దిస్, దట్ ఇంప్లైస్ సిగ్మా ఇస్ ఈక్వల్ టు న్యూటన్ అంటే ఏం రాసుకోవచ్చు? కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ బై మీటర్. దట్ ఇంప్లాయ్స్ సిగ్మా ఇస్ ఈక్వల్స్ టు కేజీ మీటర్ బై సెకండ్ స్క్వేర్ ఇంటూ 1 బై మీటర్. దట్ ఇంప్లస్ మీటర్ మీటర్ క్యాన్సిల్. దట్ ఇంప్లస్ సిగ్మా ఇస్ ఈక్వల్ టు కేజీ బై సెకండ్ స్క్వేర్. సో దీన్ని ఇక్కడ రాస్తా చూడండి, కేజీని ఎంత రిప్రజెంట్ చేస్తాం? ఎంతో. దట్ ఇంప్లైస్ సిగ్మా ఇస్ ఈక్వల్స్ టు ఎం బై సెకండ్స్ నేను ఎంత రిప్రజెంట్ చేస్తాం? టీ స్క్వేర్ తో రిప్రజెంట్. దట్ ఇంప్లైస్ సిగ్మా ఇస్ ఈక్వల్ టు ఎం ఇంటూ టీ పవర్ మైనస్ 2. దిస్ ఈస్ ది డైమెన్షనల్ ఫార్ములా ఫర్ సర్ఫేస్ టెన్షన్. ఏం ఫార్ములా? డైమెన్షనల్ ఫార్ములా డిఎఫ్. ఓకేనా? అర్థమైందా? ఏం చెప్పుకున్నాం? సర్ఫేస్ టెన్షన్. సర్ఫేస్ టెన్షన్ అంటే ఇట్ డిఫైన్డ్ యాజ్ ద టెన్సైల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ లిక్విడ్ సర్ఫేస్ ఇన్ కాంటాక్ట్ విత్ ఎయిర్ ఆర్ గ్యాస్ ఆర్ బిట్వీన్ టూ లిక్విడ్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ లెంత్ ఆఫ్ ది ఫ్రీ సర్ఫేస్ అని నేను డెఫినేషన్ రాశాను. ఒక బ్రేకప్ తీసుకున్నాను, అందులో 3 మాలిక్యూల్స్ అనేవి ప్లేస్ చేశాను. ఒకటి కంప్లీట్లీ ఇమర్సిన్ వాటర్ తీసుకున్నాను, రెండు వచ్చేసరికి నియర్ టు ద ఫ్రీ సర్ఫేస్, ఒకటేమో అట్ ద ఫ్రీ సర్ఫేస్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసి ఈ డెఫినేషన్ అనేది రాశాను. దాని ద్వారా యూనిట్స్ నేను ఫైండ్ అవుట్ చేశాను. దాని ద్వారా డైమెన్షనల్ ఫార్ములా ఆల్సో ఐ విల్ ఫైండ్ అవుట్ ఇన్
సర్ఫేస్ టెన్షన్ కాన్సెప్ట్ ఓకేనా సర్ఫేస్ టెన్షన్ ఇంకా డౌట్స్ ఉన్నాయా దట్స్ ఎనఫ్ ఫర్ సర్ఫేస్ టెన్షన్ ఇన్ బీటెక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ ఎనీ కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ ఎనీ అదర్ గేట్ పాయింట్ ఆఫ్ వ్యూ దేర్ ఇస్ నథింగ్ బట్ టు ఆస్క్ క్వశ్చన్స్ హియర్ హియర్ ఈ సింప్లీ ఆఫ్ ఏమడుతాడు వాట్ ఆర్ ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ సర్ఫేస్ టెన్షన్ వాట్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ సర్ఫేస్ టెన్షన్ ఆర్ అదర్వైజ్ వాట్ ఈస్ ద వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ ది సర్ఫేస్ టెన్షన్ అందరూ ఏమనుకుంటారు సిగ్మా ఇది కూడా స్ట్రెస్ వచ్చేసింది మీకు సిగ్మా అనగానే ఏం గుర్తొస్తుంది ఫార్ములా స్ట్రెస్ వస్తుంది స్ట్రెస్ కూడా మనం దేంతో రిప్రజెంట్ చేస్తాం సిగ్మాతో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి స్ట్రెస్ వచ్చేసి మనం ఏమనుకుంటాం సిగ్మా ఇస్ ఈక్వల్ ఏంటి ఫార్ములా పీబైఏ అంటే ఏంటి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఇదేనే ఉన్నాను ఏం చేస్తారు మీరు ఈ ఆప్షన్ పెట్టొస్తారు సో రాంగ్ సర్ఫేస్ టెన్షన్ నథింగ్ బట్ టెన్సైల్ ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ లెంత్ ఆఫ్ ది ఫ్రీ సర్ఫేస్ యాక్టింగ్ పర్ యూనిట్ లెంత్ ఆఫ్ ది ఫ్రీ సర్ఫేస్ దట్స్ వై సర్ఫేస్ టెన్షన్ ఇస్ నథింగ్ బట్ న్యూటన్ పర్ మీటర్ ఓకేనా ఈ వీటి నుంచి ఇవాడికే క్వశ్చన్స్ ఉంటాయి దీని మీద ఒక చిన్న టాపిక్ ఉంది చెప్తాను అండ్ అర్థమవుతుంది ఓకే హియర్ సర్ఫేస్ టెన్షన్ for water droplet water droplet soap bubble for liquid jet okay ఇవి మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది సో మన ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి సో ద సర్ఫేస్ టెన్షన్ ఫార్ములా ఫర్ అంటే ఇక్కడ ఏంటంటే రిలేషన్షిప్ బిట్వీన్ ప్రెషర్ ఫోర్స్ అండ్ సర్ఫేస్ టెన్షన్ సో ఐఎమ్ రిప్రజెంటింగ్ ద నొటేషన్ సర్ఫేస్ టెన్షన్ ఓకేనా ఇక్కడ ఏంటంటే ఫర్ వాటర్ డ్రాప్లెట్ ఫర్ సోప్ బబుల్ ఫర్ లిక్విడ్ జెట్ ఈ త్రీ ఫార్ములాస్ మనకి ఇంపార్టెంట్ ఫర్ వాటర్ డ్రాప్లెట్ ఫార్ములా ఏంటంటే P = 4σ/d హియర్ P ఇస్ నథింగ్ బట్ ది ప్రెజర్ ఫోర్స్ ఆర్ ఇంటెన్సిటీ ఆఫ్ ద ప్రెజర్ సిగ్మా ఇస్ నథింగ్ బట్ సర్ఫేస్ టెన్షన్ అండ్ డి ఇస్ నథింగ్ బట్ డయామీటర్ ఆఫ్ ది వాటర్ డ్రాప్లెట్ డి ఇస్ నథింగ్ బట్ డయామీటర్ ఆఫ్ ది వాటర్ డ్రాప్లెట్ ఓకే రాస్తా చూడండి సిగ్మా ఇస్ నథింగ్ బట్ సర్ఫేస్ టెన్షన్ పి ఇస్ నథింగ్ బట్ ఇంటెన్సిటీ ఆఫ్ ప్రెజర్ ఆర్ ప్రెజర్ ఫోర్స్ వాటర్ ఇట్ మే బి ప్రెజర్ ఫోర్స్ అండ్ డి ఇస్ నథింగ్ బట్ డయా ఆఫ్ ది వాటర్ డ్రాప్లెట్ అది వాటర్ డ్రాప్లెట్ కావచ్చు సోప్ బబుల్ కావచ్చు లిక్విడ్ జెట్ కావచ్చు వాటర్ డ్రాప్లెట్ ఓకే నెక్స్ట్ హియర్ ఫర్ సోప్ బబుల్ పి ఇస్ ఈక్వల్స్ టు 8σ/d సిమిలర్ దీస్ వాల్యూస్ బిలాంగ్స్ టు దిస్ బట్ ఇక్కడ డి వచ్చేసరికి డయామీటర్ ఆఫ్ ది సోప్ బబుల్ అవుతుంది ఓకే పి ఇస్ నథింగ్ బట్ 4σ/d ఇన్ కేస్ ఆఫ్ వాటర్ డ్రాప్లెట్ ఇన్ కేస్ ఆఫ్ సోప్ బబుల్ పి ఈజ్ ఈక్వల్ 8σ/d సిమిలర్లీ ఫర్ లిక్విడ్ జెట్ పి ఈజ్ ఈక్వల్ టు 2σ/d ఓకే దీస్ ఆర్ ద త్రీ ఫార్ములాస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ సర్ఫేస్ టెన్షన్ కాన్సెప్ట్ వాట్ ఆర్ దీస్ త్రీ ఫార్ములాస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ప్రెజర్ ఫోర్స్ అండ్ సర్ఫేస్ టెన్షన్ ఫర్ వాటర్ డ్రాప్లెట్ పి ఈజ్ ఈక్వల్ 4σ/d ఫర్ సోప్ బబుల్ పి ఈజ్ ఈక్వల్ 8σ/d అండ్ ఫర్ లిక్విడ్ జెట్ పి ఈజ్ ఈక్వల్ 2σ/d ఓకే సార్ యూ హ్యావ్ టు సో సో మెనీ థింగ్స్ రిగార్డింగ్ సర్ఫేస్ టెన్షన్ యూ హ్యావ్ టు సే యూనిట్స్ యూ హ్యావ్ టు సే డైమెన్షనల్ ఫార్ములా యూ హ్యావ్ టు షో మీ ఏ బేకర్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ త్రీ ఫ్లూయిడ్ మార్టికల్స్ సార్ ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకుంటున్నా అని అడగచ్చు దేర్ ఇస్ నథింగ్ ఈజ్ ఏ వెరీ టెక్నిక్ ఫర్ వాటర్ డ్రాప్లెట్ వాట్ ఈస్ హియర్ డ్రాప్లెట్ డి లెక్కేసుకోండి ఏబిసిడి ఏ బిసిడి డిస్ వచ్చినట్ ఆర్ ఫోర్త్ వన్ సో 4σ/d అర్థమైందా డ్రాప్లెట్ అంతే కదా డ్రాప్లెట్ డి ఆల్ఫాబెట్ లో డి అన్న ప్లేస్ ఫోర్త్ ప్లేస్ కరెంట్ ఫార్ములా 4σ/d ఫస్ట్ నెక్స్ట్ ఫర్ సోప్ బబుల్ సోప్ నేను రాసుకొచ్చింది ఇలాంటి ఏమైంది 8 అయిపోయింది కదా 13+ P = 8σ/d అంతే కదా ఎస్ ఇలా ఉంది దాన్ని ఇలా అన్నారు అనుకో ఏమవుతుంది 8 అవుతుంది సో 8σ/d
D. Remaining end money is liquid jet. Liquid jet is nothing but remaining balance in the object, that is nothing but 2 sigma by D. Okay? Okay, this is the topic regarding surface tension. Surface tension is nothing but tensile force acting per unit length of the free surface. So, I explained units, dimensional formula and different formulas regarding to surface tension. Okay? Today the class is completed regarding surface tension. Okay? Hope all you understood. Okay, please na meek garaka na videos ganaka nachinatayite please like, share and subscribe to Gairappa Institute and support me. So na konchem delay ayindi video cheyatamlo, so no ee saari nunchi aa delay undadu, konchem some problems valla delay aina mata vasame, but ee saari nunchi delay undadu. Per day kachithanga video upload chestanu. Inoka request entante mee nunchi, you don't know the meeku value of the subject. Subject యొక్క value మీకు అర్థం కావట్లేదు. So you are in a youth position or you are in a teenage position, you don't know the value of the life or something else. So ఎప్పుడైనా ఒక స్మాల్ డైలాగ్ చెప్తాను, ఎప్పుడైనా మనం లైఫ్లో చిన్న తప్పు చేశామా అని వెనక్కి చూసుకోకూడదు అన్నమాట. ఎందుకంటే చిన్న తప్పు వల్లే మన లైఫ్లో చాలా పే ఫేస్ చేయాల్సి వస్తుంది, చిన్న స్మాల్ మిస్టేక్స్ వల్లే. కాబట్టి మీరు ఆ మిస్టేక్స్ చేయమాకండి. ఇది చెప్పేది నేను సబ్జెక్ట్ గురించి కాదు, లైఫ్ గురించి. ఎవరు చెప్పరు, లైఫ్లో మనం చేసే చిన్న చిన్న స్మాల్ మిస్టేక్సే మనకి లైఫ్లో బిగ్ పెయిన్ ఇస్తుంది అన్నమాట. సో ఏది నెగ్లెక్ట్ చేసుకోవద్దు, ఓకేనా? ఏదో ఏదో చెప్తాడు, ఏదో చేస్తాడు అనుకోవటం కాదు. వీ హ్యావ్ టు స్టడీ హార్డ్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. నువ్వు బీటెక్ సెకండ్ ఇయర్ అయితే ఇప్పటి నుంచే స్టడీ చేసుకో ఫర్ గేట్ ప్రిపరేషన్ ఆర్ ఫర్ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. థర్డ్ ఇయర్ అయినా అంతే, ఫైనల్ ఇయర్ అయినా అంతే, యూ హ్యావ్ టు ప్రిపేర్. నువ్వు ఎంత బాగా ప్రిపేర్ అయితే రేపు అంత ఎగ్జామ్ అంత బాగా నువ్వు అక్కడ నువ్వు ఏం చేయగలవు, ఎక్స్పోజ్ చేయగలవు వాట్ యు హ్యావ్ ద సబ్జెక్ట్. ఓకేనా? ఇక్కడే మనం కాలక్షేపం చేసేసి చేయటం అంటే చాలా కష్టం. సో అందరు బాగా బాగా సీరియస్గా తీసుకోండి ఇష్యూని. దేర్ ఈజ్ నథింగ్ బట్ జాబ్. కరోనా టైం, దెర్ ఈజ్ నో జాబ్స్ ఎట్ ప్రైవేట్ కంపెనీస్. సో మీరు జాగ్రత్తగా ఆలోచించుకొని ఆచి తూచి అడిగేయండి. కాబట్టి నేను నా వీడియో చూడమని నేను చెప్పట్లేదు. మీకు నచ్చిన వీడియోస్ ఏదైనా ఉంటే, అంటే వేరే ఇన్స్టిట్యూట్ అయినా వేరే క్లాసెస్ అయినా ఏస్ కావచ్చు, ఏదైనా సరే మీరు సబ్జెక్ట్ నేర్చుకోవటం ఇంపార్టెంట్. నావి నచ్చితే నాకు చూడండి, వేరే వాళ్ళే నచ్చితే వేరే వాళ్ళే చూడండి. బట్ జాగ్రత్త, బాగా చదువుకోండి, బయటికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండండి, స్టే సేఫ్, స్టే హోమ్. అండ్ మళ్ళీ చెప్తాను, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గెరప్ ఇన్స్టిట్యూట్. Okay, bye bye, see you, take care, bye.